ముఖ్యమంత్రి గారు ఎంత దిగజాడు రాజకీయాలకి పాల్పడతా ఉన్నారంటే, మరి దాన్ని గ్రహించినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులకు సంబంధించినటువంటి మరి ధర్మాసనమే వారి పట్ల అసంతృప్తిని అసహనాన్ని వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన సంగతి మనందరం చూశాం. అంటే ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా వారి వ్యాఖ్యలు, అంటే వారు స్వతహాగా ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అంటే ఇబ్బంది లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదా నుండి ముఖ్యమంత్రి యొక్క పదవిని అప్రతిష్టపాలు చేసినటువంటి సంగతి మనందరం గమనిస్తూ ఉన్నాం. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. డే వన్ నుండి కూడా మరి ప్రతి సందర్భంలో కూడా మరి అన్ని రంగాల వారు అటు రాజకీయ నాయకులతో పాటు మేధావి వర్గంతో పాటు అన్ని రంగాల వారు కూడా ముఖ్యమంత్రి వారి భాషని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసుకుంటూ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు హుందా ఉండాలా, ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి పదే పదే చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ వారి యొక్క బుద్ధి మార్చుకోక వారు ఇంకా కూడా అదే రకంగా ప్రవర్తించుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ మరి వారికి ముఖం చాటేసే విధంగా, వారికి ముఖం లేకంగా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అవినీతితో మరి వారి పదవి తెచ్చుకొని అవినీతికి పాల్పడి మరి చూసాం ఎన్నో కేసులు రిటైర్మెంట్ పట్టుకున్న సందర్భాలు చూసాం. ఇంకా కూడా దిగజారి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకొని మరి దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన బుద్ధి మానుకోక మరి ఆ ఒక సాంప్రదాయాన్ని వారి తిట్ల పురాణాన్ని వారి మంత్రివర్గానికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మరి వారు కూడా అలవాటు చేసి వారు కూడా చెప్పించి, ఎందుకంటే వీరికి లేదు ఇక మాట్లాడే, ఎన్నో హామీలు ఇచ్చినారు, పరిపాలన కాలి వదిలేసినారు, అనేక సమస్యలతో అటు రైతాంగం కానీ అటు మహిళాలోకం కానీ అటు నిరుద్యోగులు కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని హాస్టళ్లలో మరి అటు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ అన్ని హాస్టళ్లలో ఈరోజు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా ఈరోజు అతి భారీ వర్షాలతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయలేక తిట్ల పురాణానికి వారితో పాటు వారి మంత్రులను కూడా మరి ఉసుగొల్పే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి నిన్న మొన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వారికి ఎందుకంటే వారు అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు, మరి వచ్చిన తర్వాత కూడా వాగ్దానం నెరవేర్చకపోగా మరి వారు చేస్తున్నటువంటి ఒక పరిపాలన చూసుకుంటే ప్రజలు అసహించుకునే విధంగా ఎవరు పోయినా సరే అందరూ కూడా ఈరోజు కుగ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నుంచి కూడా పట్టణాల వారికి మహానగరం హైదరాబాద్ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా పరిపాలన సాగుతూ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో చక్కగా మేము శాంతియుతంగా ప్రశాంతమైన స్వేచ్ఛయుత వాతావరణంలో హాయిగా బ్రతుకుతూ ఉండే ఏం కర్మ పట్టింది మాకు, కొత్త ప్రభుత్వం వచ్చి మార్పు అని రాజకీయాలు వచ్చి మా బ్రతుకులు చింద్రవందనం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితులు ఏర్పడ్డది. ఎవరు కూడా ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు, యాద్ చేసుకుంటా ఉన్నారు. పండి ముసలివాడి వారు కూడా కుర్రాడు నుంచి చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన సాగింది, చక్కటి నీళ్ళు వచ్చినాయి, చక్కటి కరెంటు ఉండే, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఉండే, చక్కటి వెల్ఫేర్ స్కీమ్స్ అని టైంకి వస్తూ ఉండే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాం, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు గ్రామాల స్థాయి నుంచి ఈరోజు పట్టణాల వరకు నగరం వరకు అదే పరిస్థితి కనపడతా ఉంది. మరి దానికి వారు చెప్పుకోలేక మాట్లాడలేక మంత్రుల్ని ఉసగలిపి వారితో తిట్ల పురాణం అందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మొన్న ఒక మంత్రి మాట్లాడినాడు, మరి నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఎన్నో అని అందరూ కూడా ఈరోజు సమస్యలతో ఇబ్బందులతో అటు రైతాంగం అంతా కూడా చింద్రవందనం అయిపోయినారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు హాస్టళ్లలో మరి ఎలుకల కొరికి వారి ప్రాణాలకి తెచ్చుకుంటున్నారు, డెంగ్యూ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, మలేరియా వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, గున్యా వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంత 8 నెలలనే మార్పు అంటే ఏం ఈ మార్పు అని చెప్పేసి ప్రజలు నెత్తి కొట్టుకుంటున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారి మంత్రులకి గజగజలాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారంటే మీరెందుకు గజగజలాడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నారు, వణుకుతున్నారు. ఎందుకు వస్తారు కేసీఆర్ గారు? ఇంకేముంటారు నిన్న ఏ ముఖం పెట్టుకుని వస్తారని చెప్తారు నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు? వారికి తెలియాలి
రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బతుకుతా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యమా, కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ కష్టం అనేది మర్చిపోవద్దు. మన బట్టి విక్రమ్ మార్గ గారికి తెలియజేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు లేదే తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నదా? పదే పదే ఇదే ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది అన్నారు, అనేక మంది దాన్ని ఏకీభవించినారు. ఎవరు జగమెరిగిన సత్యం అది. ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవని అడిగినా, పండు ముసలోని అడిగినా, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగజలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించారు వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా, క్షేత్రస్థాయి తెలియాలే. మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినటువంటి మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి ఆ గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయింటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్నే నేను వినిపిస్తాను. అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడు ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి ఉండమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇంత స్పష్టంగా మరి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిందంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మరి పోరాటం, వారి కృషి, మరి దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించగలిగినాం. రాజకీయంగా ఎన్ని ఉండొచ్చుకున్నా, ఎన్నెన్నుండొచ్చు, ఎన్ని మాటలను మాడుకోవచ్చు, కానీ నిజం మాత్రం అది, సత్యం మాత్రం అది, వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే నేను మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి సాధించిన తెలంగాణని మరి అనేక రకాలుగా ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి బాటలో దూసుకుపోయి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్1 రాష్ట్రంగా మరి తీర్చిదిద్ది నిలబెట్టినటువంటి ఘనత ఖచ్చితంగా మా అధినేత కేసీఆర్ గారికే ఉంటుంది. ఈరోజు ప్రజల్లోకి వస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు, 420 హామీలు, 420 హామీలు మీరు ఇచ్చినారు, నేను అనేక హామీలు ఇచ్చినారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు మీరు ఇంకా దాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చినారు. ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను నేను మరొకసారి, బట్టి విక్రమార్క గారు మరి మీరు ఎన్నికల ముందు అఫిడవిట్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి అఫిడవిట్ 6 గ్యారంటీలని 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని 100 రోజుల్లో చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలందరూ 100 రోజులు అయిపోయింది కాదు, 200 రోజులు కూడా అయిపోయినాయి. మీ హామీలు మరి ఊర్లలో, గ్రామాలలో, మరి అందరు పట్టణాలలో, అన్ని ప్రాంతాల్లో అవ్వలు, అయ్యలు, ముసలాలు, తాతలు అందరు కూడా, నానమ్మలు, అవ్వలందరూ కూడా మా 2000 పెన్షన్ 4000 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 4000 పెన్షన్ కాదు కదా, ఉన్న పెన్షన్ కూడా సమయానికి వస్తలేదు. పోయిన నెల ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారు, పెన్షన్ కూడా కాలేపని చేసుకుంటూ, తాత్సారం చేసుకుంటూ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు మహిళలకి 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి వృత్తిస్తా అని చెప్పినారు, దానిపైన ఊసే లేదు. అంతేకాదు నిరుద్యోగ వృత్తి గురించి అయితే మరి చాలా స్పష్టంగా మరి ఆ రోజు 4000 రూపాయలు ఇస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అడిగితే మీరే కదా, బట్టి విక్రమార్క కదా లేచి మీరు మేము ఎప్పుడు అనలే కదా అని చెప్తే మరి మీరిచ్చినటువంటి మరి దాంట్లోనే నిరుద్యోగ వృత్తి మరి 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట తప్పిన విషయం మరి కాదా, మీరు కాదా, మీరే చెప్పిన తర్వాత మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రికార్డుని బయటపెట్టిన తర్వాత మళ్ళీ మీరు వెనుక తగ్గినారు. మీరు యారు ఏ ముఖం పెట్టుకొని మరి మాట్లాడినారు, ఏ ముఖం పెట్టుకొని మీరు మరి నిరుద్యోగ వృత్తిస్తున్నారు, మరి తర్వాత ఏమని చెప్పేసి మాట దాటి ప్రయత్నం చేశారు అని ప్రశ్నిస్తా ఉన్నాను. అనేక వాగ్దానాలు, గ్యారంటీలు, 6 గ్యారంటీలో 13 అంశాలు ఒక్కటి నెరవేర్చలేదు. సంవత్సరం కావస్తోంది, దాదాపు 8 నెలలు అయిపోయి 9 నెలలు కావస్తోంది, ఒక్కటంటే ఒక్కటి మీరు నెరవేర్చక, సంపూర్ణంగా నిర్వహించక ఈరోజు ఈ రకంగా తిట్ల పురాణాన్ని కేసీఆర్ గారి క్షేత్రస్థాయిలో వస్తారంటే
భయపడి వారిపైన ఆరోపణ చేసి వారిని లేనిపోయి అపనిందనలు వారిని తిట్ల పురాణం ఎత్తుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు పద్ధతి మార్చుకోండి. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు, ప్రజలకు జవాబుదారిగా ఉన్నారు, దానికి సమానం చెప్పే ప్రయత్నం చేయండి, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు 24 గంటలు కూడా రాజకీయాల గురించి ప్రయత్నం చేసుకుంటూ కేవలము కేసీఆర్ గారిని తిట్టడానికే బయటకు తిరుగుతూ ఉన్నారు. మీరు అసలు ఏ మంత్రి అయినా ఇన్ని వర్షాలు కురుస్తా ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి, ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి గారు కానీ ఏ మంత్రి అయినా క్షేత్రస్థాయిలో ఉన్నారా? ప్రశ్నిస్తా ఉన్నాయి ఈరోజు ఈ మూమెంట్లో పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వర్షాలు వస్తూ ఉన్నాయి. మీ కంట్రోల్ రూమ్ ఏది? మీ మంత్రులు ఎక్కడ కూర్చున్నారు? మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు? నిద్రపోతున్నారని అడుగుతా ఉన్నా.